వామపక్ష భావజాలికులు చైనా బాగు కోసం రష్యా బాగు కోసం అహర్హం శ్రమిస్తారు ప్రాణాలు పణంగా పెడతారు వాళ్ళ బుర్రలు పణంగా పెడతారు వీళ్ళందరినీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే గత నెల ఎవరి మీద దాడి చేశారు ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలన్ మాస్క్ని ట్విట్టర్ కొనుగోలు చేయడం శాపమయ్యింది పాపమయ్యింది ఎందుకయ్య అంటే ట్విట్టర్ అనేటువంటిది వీళ్ళ భావజాలని ప్రపంచ దేశాల మీద రొద్దడానికి వేదికయింది ఎవడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే పెట్టుబడిదారులు బూర్జువాలు అంటూ వాళ్ళ మీద విరుచుకుపడడం వాళ్ళని దోపిడీదారులను చూపించడం అదే రష్యా అవార్డు సంపాదించుకుంటేనో లేకపోతే చైనా అవార్డు సంపాదించుకుంటేనేమో దేశోద్ధారక చర్యను మిగతా వాళ్ళు ఎవరైనా సంపాదించితే పెట్టుబడిదారి బూర్జువా దోపిడీదారులు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అలాంటి ట్విట్టర్ని ఏదైతే సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ కంట్రీలకు సంబంధించినటువంటి రాజులు యువరాజులు వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా యూరప్ దేశాల పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అట్లాంటి పెట్టుబడులు అందుకున్నటువంటి ఎలెన్ మాస్క్ దాని ద్వారా ట్విట్టర్ని కొన్నాడు దాంతో మా సత్తా ఏంటో చూపెడతామంటూ ట్విట్టర్ మీద పడ్డారు చివరికి ఎలన్ మాస్క్ నెంబర్ వన్ స్టేజ్ నుంచి మూడో స్థానానికి పడిపోయాడు నాలుగో స్థానానికి పడిపోయాడు షేర్ మార్కెట్ రీచ్ అయినా తనేమి వెనక్కి తగ్గలేదు ట్విట్టర్లో ఉన్నటువంటి అలాంటి శక్తులందరినీ బయటికి పంపించాడు కోర్టులో కేసులు కూడా ఫేస్ చేస్తున్నాడు దాదాపుగా అరవై శాతం మంది సిబ్బందిని తీసేశాడు తీసేస్తే ట్విట్టర్ ఏమన్నా ఆగిందా ట్విట్టర్ ఏమన్నా నడవట్లేదా తను చెప్పినటువంటి బ్లూటిక్కుల్ని ఎవరన్నా వదిలేస్తున్నారా లేదా ట్విట్టర్ని మానేశారా దీని బట్టి ఏమర్థమవుతోంది తెగించి నిలబడేవాడు మగాడైతే ఎవ్వడూ ఏమీ చేయలేడు ఇప్పుడు అదానీకైనా అంబానీకైనా ఈ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు ఏంటంటే ఈ భావజాలికుల బ సృష్టించేటువంటి భయానికి లొంగిపోకుండా నిలబడాల్సి ఉంది వీళ్ళ వెనకాల నిలబడేటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీ లేదా కొన్ని ప్రాంతీయ పార్టీలు మోడీ మీద ద్వేషంతో మన దేశపు వ్యాపార వ్యవస్థను కొప్పుకోల్చాలనుకుంటూ ఇతర దేశాల వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసి మా ఊళ్ళో వచ్చి చిన్న కార్యాలయం పెట్టుకొని చా నీ కాల్ముక్త బాంచోరా అని చెప్పేటువంటి వాళ్ళ మనస్తత్వాలకి పడిపోకుండా ఉంటే చాలు